told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, yeah, yeah. Hello everyone, good morning. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు అందిస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగే నేను ఏం చేస్తున్నాను అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదన్నమాట, అంటే సన్నీకి హెల్త్ అంత బాగాలేదు. సో కాఫ్ కూడా చాలా విపరీతంగా వస్తుంది, అండ్ నేను మా పిల్లలకి కాఫ్ వచ్చినప్పుడు ఇది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానన్నమాట. ఇది ఏమవుతుందంటే లోపలే కరిగించేస్తుంది, కఫం అంతా ఊపిరితిత్తులకు అది పట్టేస్తుంది కదా పిల్లలకి, ఆ కఫాన్ని కరిగించేస్తుంది అన్నమాట. తులసి ఆకులు అండ్ ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసానన్నమాట, అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి, ఎక్కువ కాదు కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని. అండ్ ఇందులో కొంచెం హనీ యాడ్ చేసి నేను వీక్లీ 2 టైమ్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఓన్లీ కఫం కరిగించడానికే కాదులేండి, పిల్లలకి నుసి పురుగు పడుతూ ఉంటుంది కదా, అంటే కడుపులో చిన్న చిన్న తెల్లటి పురుగులు పడుతూ ఉంటాయి, అండ్ వీళ్ళు తినే తిండి వలన అదంతా కూడా కామన్ అన్నమాట, అందరి పిల్లల్లో ఉండేదే కదా. సో అది కూడా ఇది ఇవ్వడం వలన ఈ విధంగా చనిపోతాయి అన్నమాట. ఓకే, సో అలా మా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది, అండ్ కొంచెం మనకి వచ్చే నీరసాలు అవన్నీ కూడా ఎక్కువ రావన్నమాట ఇలా తీసుకోవడం వల్ల. మనం కూడా తీసుకోవచ్చు, పిల్లలకి కాదు, మేము ఫ్యామిలీ మొత్తం తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా స్ట్రెయిన్ చేసేస్తే మంచిగా ఇలా జ్యూస్లో వస్తుంది. దాంట్లో నేను హనీ మిక్స్ చేస్తానన్నమాట. హనీ మిక్స్ చేసి బాగా మెల్ట్ చేసేసి 4 కూడా పిల్లలకి 3 స్పూన్స్, మిగిలింది మేము బుజ్జిని తీసుకుంటాం అన్నమాట. ఇలా తీసుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు నచ్చితే ట్రై చేయండి, ఓకేనా. దెన్ ఈరోజు నేను లంచ్లోకి, హెల్త్ బాగాలేదు కదా సన్నీకి, సో పప్పుచారు అయితే పెడుతున్నాను అన్నమాట. కొంచెం స్పైసీగా స్పైసీగా ఎలా పెట్టాము అంటే మళ్ళీ డైజెషన్ అనేది అవ్వదు కదా, సో అందుకని చెప్పి. ఇవేంటనుకుంటున్నారా, చింతపండు బాల్స్ అన్నమాట. నేను ఇలానే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో, మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోండి. అంటే మేము మా ఫ్యామిలీకి ఎంత చింతపండు పడుతుంది రసం పెట్టుకున్నా అని దాన్ని బట్టి నేను బాల్స్ చేసుకుంటాను అన్నమాట. బాల్స్ చేసేసుకుని ఒక టిన్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎన్నేళ్ళైనా అలానే ఉంటుంది అన్నమాట. చక్కగా ఇలా నేను పప్పుచారు కోసం నానబెట్టేసాను అన్నమాట రసం అనేది, సారీ చింతపండు అనేది. వీళ్ళు చూసారా, స్కూల్ లేకపోతే ఇంకా ఎంజాయ్ అన్నమాట. స్కూల్ లేకపోవడం కాదు, వీళ్ళు వెళ్ళలేదు, మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా నాకు పనులు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో నీరసం వలన ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయినాయి. ఒకటొకటి చేద్దామని అనుకుంటున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి క్లియర్ చేయాలి. ఇదంతా చూడండి ఎలా ఉందో. ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు ఇంట్లోనే అన్నమాట వ్లాగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఉప్పాడ నుంచి మంచి శారీస్ అయితే నేను మీకు చూపించడానికి అయితే తీసుకొచ్చేసాను అన్నమాట. దసరా వస్తుంది కదా, మంచి ఆఫర్స్తో మీకు, అండ్ ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ కానీ వే ఆఫ్ డిజైనింగ్ కానీ సూపర్గా ఉంది. అంటే మనకి కాకినాడలో ఉప్పాడ అనేది చాలా దగ్గర కదా, సో కాబట్టి అక్కడ మనకి కాకినాడలో ఉన్న వాళ్ళందరూ ఒకవేళ ఒరిజినల్ ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ కొనాలంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదా నేను స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఇస్తానన్నమాట, వాటికి కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అన్నమాట. మనకి ఒరిజినల్ అయితేనే క్వాలిటీ బాగుంటుంది, అండ్ మనం పెట్టిన ప్రైస్కి కూడా న్యాయం జరుగుతుంది కదా. సో అదనమాట. అండ్ నా ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో. అండ్ నేను మీకు ఈ వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఆల్మోస్ట్ ఈ క్రీమ్ నా దగ్గర అయిపోయింది. అండ్ చూసారు కదా, ఎవర్ యూత్ న్యాచురల్ గ్లో అని ఉంటుంది, ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ అనమాట. వీక్లీ 2 టైమ్స్ మీరు యూజ్ చేశారంటే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఓపెన్ పోర్స్ అనేవి ఉంటాయి కదా, అందులో ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ కొంచెం కూడా మనకి పింపుల్స్ రాకుండా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది మనం జస్ట్ అప్లై చేసుకుని కవర్లా అవుతుంది డ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అది, సో ఇది వేసేసుకుని ఇంకా మనం ఫేస్ వాష్ అది చేసుకోకుండా
మంచిగా మేకప్ కూడా వేసేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, అన్ని ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది, 70 రూపీస్ అనమాట. తీసుకోండి అండ్ డెఫినెట్లీ యూజ్ చేయండి, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకొకటి నేను చూపిస్తాను మీకు, మామిడి తండ్ర చూసారా ఎంత పెద్దది ఉందో, ఇది బుజ్జి తీసుకొచ్చారు. అండ్ యాక్చువల్లీ ఈ సీజన్లో మామిడి తండ్ర దొరకడం అనేది కొంచెం ఏమో, మరి ఇది ఎలా స్టోర్ చేసి ఎలా అమ్ముతారనేది మనకి తెలియదు కదా, ఓపెన్ చేసి అయితే చూద్దాము ఎలా ఉందో టేస్ట్ అనేది. అండ్ నాకు చాలా ఇష్టం మామిడి తండ్ర అంటే, కొంచెం తండ్రలో అన్నింటికల్లా తాటి తండ్ర ఇంకా మామిడి తండ్ర ఇంకా ఏవేవో ఉంటాయి కదా, అందులో ఇది బాగా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం న్యాచురల్గా కూడా ఉంది అండ్ చూడటానికి, చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉందో ఏంటో చూద్దాం దీన్ని, ఓకేనా. అండ్ శారీస్ని చూడండి, చూసి మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. అండ్ షాప్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఆ వీడియోలో ఇస్తాను మీకు, ఓకేనా. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్ చాలా త్వరగా గ్రో అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను, మరి మీరు అనుకోవట్లేదా? మీరు అనుకోవాలి అంటే చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి ఆ సపోర్ట్ నాకు అందిస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ అందులానే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో నేను పడిన కష్టానికి అండ్ అలాగే కష్టమని ఏమీ కాదులేండి, నాకంటూ ఒక ఫ్యామిలీ పెద్దది అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సో అదనమాట, ఓకేనా. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. మొత్తం అంతా అలా కాదు, అయ్యో మొత్తం అంతా ఓపెన్ చేసి, ఆహా ఇక్కడ ప్లాస్టర్ ఉందిరా, ప్లాస్టర్ ఉంది, కట్ చేసే ప్లాస్టర్స్ ఓపెన్ చేస్తే సరిపోద్ది. దగ్గొచ్చేస్తుంది, నీకు తినకూడదు. చూడండి లేయర్స్ లేయర్స్ లాగా ఉంది. ఏ చీపెట్టెక్కు, చాక్ తీసుకురా, కట్ చేద్దాం చూడండి మొక్క టేస్ట్ బాగుందా, సూపరా. నేను కూడా టేస్ట్ చేస్తాను, లేయర్స్ లేయర్స్లో వస్తుంది అన్నమాట. సూపర్ టేస్టీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఫైనల్లీ శారీస్ అయితే మీరు చూడొచ్చు, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇన్ కేస్ నచ్చితే కాంటాక్ట్ స్క్రీన్ పైన 3 నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయి చూడండి, ఇందులో ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్ చేసినా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. అంటే మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోలేమన్న వాళ్ళు ఇలా ఫోన్ ద్వారాగా మీరు చక్కగా ఆన్లైన్ ద్వారాగా పర్చేజ్ చేయొచ్చు అన్నమాట. వీడియో కాల్ కూడా అలా ఉంది, మీరు వీడియో కాల్లో కూడా చూసి శారీస్ని డైరెక్ట్లీ పర్చేజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి వీళ్ళ షాప్లో ఏంటంటే చిరంజీవి ఫ్యామిలీ ఉంది కదా, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ షాప్ నుంచే శారీస్ అనేవి పర్చేజ్ చేస్తారనమాట. సో అంత ప్రత్యేకమైన షాప్, అంటే ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీస్ మీకు ఇలా అర్థమై ఉంటుందని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇందులో చూడండి శారీ ఎంత బాగుందో, అండ్ ఏమంటారు మస్టర్డ్ ఎల్లో టైప్ అనమాట, అంటే గోల్డ్ మిక్సింగ్ ఉంది అండ్ సిల్వర్ బుటీస్ ఉన్నాయి అండ్ అటు ఇటు సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది. పళ్ళు అయితే చాలా బాగుంది కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇవే కాదు ఇంకా చాలా రకాలు ఉంటాయి, కొన్ని రకాలు మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, ఇది ఒకటి బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో రిచ్ పళ్ళు వచ్చింది. ఇది కూడా సిల్వర్ జరీతో మనకి బుటీస్ అయితే వచ్చాయన్నమాట. సిల్వర్ అనేది ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదా, సిల్వర్ కలర్తో బార్డర్స్ కానీ సిల్వర్ కలర్ శారీస్ కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ప్రైజెస్ అంటారా, మీకు ఏదైనా నచ్చితే శారీ అనేది వాళ్ళకి డైరెక్ట్గా మీరు వాట్సాప్ పెడితే, ఇలా స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకోండి, వారి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా, డెలివరీ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజుల్లో, ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఈ శారీ కూడా చాలా బాగుంది, ఉప్పాడ పట్టులో ఎక్కువగా వెడ్డింగ్ శారీస్ చాలా బాగుంటాయి. అంటే
ఒక్కొక్క చీరకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. అంటే ఈ చీరలో ఉన్న డిజైను ఇంకొక కలర్లో మనకి రాదు, మళ్ళీ ఇంకెక్కడ ఉండదు. సో ఇక్కడ ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు శారీస్. అంటే మీరు ఇక్కడ కొన్న శారీ ఇంకెవరి దగ్గర ఉండదన్నమాట, మీ దగ్గరే ఉంటుంది. సో అలా ఇక్కడ షాప్లో డిజైనింగ్ అనేది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. బార్డర్ చూడండి, పికాక్ డిజైనింగ్తో పెద్ద బార్డర్ అయితే వచ్చిందన్నమాట. చాలా చాలా బాగుంటాయి శారీస్ అనేవి. అండ్ చెక్స్ వచ్చేసి సిల్వర్ లైనింగ్తో వచ్చాయి, రిచ్ పళ్ళు కూడా వస్తుందన్నమాట. అండ్ ఈ శారీస్లో మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, లేదా ఇప్పుడు చాలా రకాల బుట్ట స్లీవ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ వేలో బ్లౌజ్ డిజైనింగ్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో ఇంకొక రిచ్ శారీ అన్నమాట ఇది. అంటే పట్టు షైనింగ్ చాలా బాగుంది చూడండి, బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ బార్డర్ కూడా సిల్వర్ షైనింగ్తో గోల్డ్ షైనింగ్తో ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే సూపర్గా ఉంది కదా. ఇంకా మీకు ఇలాంటి శారీస్ ఏమైనా చూడాలనుకున్నా, డైరెక్ట్గా మీకు షాప్ దగ్గరికి నన్ను వెళ్ళమన్నా, నాకు కామెంట్లో చెప్పండి, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అండ్ ఉప్పాడలో ఈ డీటెయిల్గా మనకి మామూలుగా ఉప్పాడ మెయిన్ సెంటర్ నుంచి లోపలికి వెళ్తే షాప్స్ అన్నీ ఉంటాయి మనకి. అందులో సురేష్ ఉప్పాడే శారీస్, ఇంకా స్వగృహ ఉప్పాడే శారీస్ అని ఉంటాయి, రెండు ఉంటాయి షాప్స్. అవి రెండింట్లో కూడా మీకు మంచి కలెక్షన్ అనేది దొరుకుతుంది. అండ్ చూడొచ్చు కదా మీకు ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో. దసరా వస్తుంది కాబట్టి దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట, డిస్కౌంట్ కూడా ఉంది శారీస్లోని. అండ్ ఇంకా ఉప్పాడలోనూ కొత్త మోడల్స్ వచ్చాయంట, ఉప్పెన శారీస్ ఇవన్నీ, ఉప్పెన శారీస్ అట పేరు వచ్చేసి. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మొత్తం ఓవరాల్గా అంతా కూడా శారీ అంతా డిజైనింగ్తో ఉంటుంది. అండ్ గోల్డ్ షైనింగ్ డిజైనింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది శారీ, కడితే ఆ లుక్కే సూపర్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, అండ్ చెప్పాను కదా ఒక శారీలో ఉన్న డిజైనింగ్ ఇంకో శారీలో కానీ వేరే షాప్స్లో కానీ మీకు దొరకదన్నమాట, అంత ప్రత్యేకత ఉంటుంది ఈ వీళ్ళ దగ్గర శారీస్ అనేవి. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ వెడ్డింగ్స్ కానీ ఎనీ అకేషన్, అండ్ ఏజ్ లిమిట్ కూడా ఏమి ఉండదు. అంటే ఈ వయసు వాళ్ళే కట్టుకోవాలి అండ్ ఈ వయసు వాళ్ళు కట్టుకోకూడదు అలా ఏమి ఉండదు అన్నమాట. ఉప్పాడలో ఏ వయసు వాళ్ళైనా చక్కగా ఈ శారీస్ని కట్టుకోవచ్చు అన్నమాట. నేను చాలాసార్లు డైరెక్ట్గా వెళ్ళాను అండ్ చాలాసార్లు చూసాను అన్నమాట, అందుకే మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఈ శారీ అంతా కూడా గ్రీన్ అండ్ ఏమంటారు కలర్స్ కూడా కొన్ని నాకు చెప్పడం పెద్ద తెలీదు. సో మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనాలనుకున్నా వాళ్ళకు కూడా చెప్పండి. అంటే మనకి ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ అంటే వీళ్ళకి ఓన్ మగ్గాలు ఉన్నాయి, 200 మగ్గాలు పైగా ఉన్నాయన్నమాట. ఆ మగ్గ వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి మనకి శారీస్ని పర్చేస్ చేస్తారు. అండ్ హోల్సేల్గా ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట శారీస్ అనేవి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉప్పాడ కాటన్, పోచంపల్లి, ఇంకా కుప్పడం, ఉప్పాడ పట్టులో రకాలు ఉంటాయన్నమాట అవన్నీ కూడానివి. అండ్ ఇంకా ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ శారీ అనేది. ఆ కలర్ కానీ అది చాలా వెరైటీగా డిఫరెంట్గా కనిపిస్తుంది నాకైతే. గ్రీన్ చూడండి ఎంత బాగుందో, అండ్ ఇక్కడ లైట్ పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా. ఇందులో అత్యున్నత శారీస్ ఏదో అన్నారు, నాకు అంతగా ఐడియా లేదు. సో అత్యున్నత శారీస్ అంటే మరి ఏమో, ఆ చీర మోడల్ అట పేరట అది. చూడండి చిన్ని చిన్ని బుటీస్, బుటీస్ అంటే ఏం లేదు, మీకు అక్కడ చుక్కచుక్కలుగా డిజైన్ కనిపిస్తుంది కదా వాటిని బుటీస్ అంటారన్నమాట. పెద్దగా కనిపిస్తే పెద్ద బుటీస్ అంటారు. ఈ చీర కూడా ఇది నాచ్ కలర్లో ఉంది చూసారా, నాచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర. ఇందులో మనకి కలర్స్ కొన్ని ఉంటాయి, ఇక చూడండి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కానీ ఆ డిజైనింగ్ కానీ చాలా చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. మీకు శారీ కొన్నారంటే ఎప్పటికీ అలానే ఉంటుంది అన్నమాట, అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ ఇక్కడ 1 పేరున్న షాప్ నుంచి నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇవి చూడండి, ఇందులో మనకి బోల్డ్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే త్వరగా కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన చీరని మీరు పర్చేజ్ చేయండి, లేదా మన కాకినాడ పక్కనే కదా ఉప్పాడ అనేది, డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా చూసుకోనొచ్చు. ఇక్కడ చూడండి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే చాక్లెట్ కలర్ అన్నమాట, ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందనమాట. అండ్ ఓవరాల్గా శారీ చూసుకుంటే అటు ఇటు బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కదా, నాకైతే చాలా చాలా నచ్చాయి. బట్ నేనైతే క్రిస్మస్కి షాపింగ్ చేస్తాను, సో మీకు దసరా ఇలాంటివన్నీ చాలామంది ఇంపార్టెంట్గా తీసుకుంటారు కదా, అందుకని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఆఫర్ పెడితే మనకి అనుకున్న ప్రైస్ కన్నా కొంచెం తక్కువకు వస్తాయి కదా, ఇలాంటప్పుడు మనం కొనేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మరి మీరేమంటారు, మీకు ఏ టైప్ ఆఫ్ శారీ నచ్చింది, ఏ కలర్ నచ్చింది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? అండ్ క్రాఫ్ట్ బజార్ వీడియో పెట్టాను చూసారా లేదా మీ అందరూ? నార్మల్ జంక్షన్లో క్రాఫ్ట్ బజార్ ఉందని చెప్పాను కదా, అది నెక్స్ట్ మంత్ 10 వరకు ఉంటుంది. సో కాబట్టి మీకు కుదిరినప్పుడు, పిల్లలకి సెలవు అయినప్పుడు చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి అయితే వచ్చేయండి. అండ్ నేనైతే మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయి అంతా కూడా వీడియో పెట్టాను, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసినా మీకు అందులో ఉంటుంది. అలాగే ఇంకా SRMT మాల్లో ట్రెండ్స్లో షాపింగ్ చేసిన వీడియో పెట్టాను. అండ్ ఇంకొకటి మొక్కల నర్సరీ ఒకటి పెట్టాను, కుండీలు, రకరకాల కుండీలు, మొక్కలు అండ్ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అదంతా కూడా ఒక వీడియో చేసి పెట్టాను, అది కూడా చూడకపోతే చూడండి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా శారీస్ ఒక రకం కాదు బాబు, ఎక్కడికి వెళితే మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది, ఓపిక్గా ప్రతి శారీ మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తారనమాట, ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో ఈరోజు మీకు నచ్చుతుందని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను, అందుకే లైక్ కూడా ఇచ్చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇంకా ఉంటాను మరి అయితే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ స్మైలింగ్.